మాన్సూన్ కూడా వస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 33 టిఎంసీలను కిందకు వదిలి కృష్ణా ఆయకట్టుకి నీరు ఇవ్వాలనేటువంటిది ఆలోచించండి. ఖాళీ అయితే మళ్ళీ వర్షాలు వస్తాయి కాబట్టి వర్షాలతో నిండుకోవచ్చు. ఎర్లీగా సీజన్ చేయటం వలన మూడు పంటలు పండించుకోవడానికి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ఈ సైక్లోన్స్ వచ్చేటటువంటి సమయానికి పంటలను కూడా ఇంటికి చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా జూన్లోనే నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక మంచి ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం చేపడుతూ ఉంది.